నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రు గారు. నమస్తే నాన్న. అకార్డింగ్ టు న్యూమరాలజీ కనుక చూసుకుంటాను అంటే లెటర్స్ గురించి మీరు చాలా చెప్పున్నారు. అండ్ లెటర్స్లో కూడా కొన్ని లెటర్స్ గురించి పర్టికులర్గా కొన్ని లెటర్స్కి ఈ విధంగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేదంటే కొన్ని లెటర్స్కి ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. మీరు ఆర్ గురించి చాలామంది అడుగుతున్నారని, ఆర్ అనే లెటర్ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది పర్టికులర్గా చాలామంది అడుగుతున్నారు. ఈవెన్ ఉగాది నుంచి కూడా తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అదే విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం, కెరీర్, అంటే ప్రొఫెషన్ పరంగా ఏది ఎక్కువగా కలిసి వస్తుంది, దాంతోపాటు చాలామంది లవ్ రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుంది, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఏ విధంగా ఉంటుంది, బిజినెస్ ఏ విధంగా ఉంటుంది తెలుసుకోవాలని అనుకుంటారు, లక్కీ కలర్స్, లక్కీ నంబర్స్, డేట్స్ అవన్నీ. చాలా డైరెక్టర్స్కి, సినిమా డైరెక్టర్స్కి మీరు నేమ్ కరెక్షన్స్ ఇచ్చున్నారు. అండ్ గతంలో నాకే డైరెక్ట్గా ఒక ఇంటర్వ్యూలో శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పడం జరిగిందనమాట, ఆయన నేమ్ కరెక్షన్ మీ దగ్గరే తీసుకున్నాను చెప్పేసి. సో 2003, అవును అవును, 19 ఇయర్స్ బ్యాక్. ఈ వీడియోలో ఆర్ అనే లెటర్ గురించి చెప్పమంటే అకార్డింగ్ టు న్యూమరాలజీ ఏం చెప్తారు? వెరీ వెరీ పవర్ఫుల్ లెటర్. సో ఆర్ వాళ్ళు డైనమిక్, వెరీ వెరీ అట్రాక్టివ్, అండ్ వీళ్ళు ఫాస్ట్గా నేమ్, ఫేమ్. సో హిందీలో తీసుకుంటే రాజ్ కుమార్, కన్నడ రాజ్ కుమార్. ఈ ఆర్ లెటర్ వాళ్ళు ఆ నేమ్స్ ఒక సామ్రాజ్యమే సృష్టిస్తారు వాళ్ళు. హీరోస్ అంటే రాజ్ కుమార్ అని తెలియని ఎవరు లేరు. అండ్ హిందీ రాజ్ కుమారా, కన్నడ రాజ్ కుమార్ అనేవాళ్ళు. ఇప్పుడు ఆర్ అంటే మన రాజమౌళి కావచ్చు, మన రామ్ చరణ్ కావచ్చు. సో రామారావు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, రామారావు. సో ఇవందరూ కూడా ఆర్ వాళ్ళు వెరీ వెరీ అట్రాక్టివ్ పీపుల్. జూనియర్ ఎన్టీఆర్ గారు లావుగా ఉన్న అట్రాక్టివే, ఇప్పుడు సన్నగా ఉన్న అట్రాక్టివ్. ఆయన ఎట్లు చూడ ఆయన మొహం చూస్తే మిస్మరైజ్, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కానీ ఉన్నప్పుడు కూడా. అవును సార్, ఫేమ్లో ఉన్నప్పుడు కూడా ఆయన క్రేజ్కి ఏమాత్రం ఏమాత్రం తగ్గలేదు. అసలు అల్టిమేట్ ఈజ్ దాని అంటే 99లో నాన్నగారిని కలిశారు వాళ్ళ మదరు, ఆయన ఇసుగూడలో ఉన్నప్పుడు నాన్నగారు చెప్పారు, జూనియర్ ఎన్టీఆర్ని పెడితే నువ్వు అమృతం తిన్నట్టు రోజు, ఆ పేర్లో ప్రపంచ ప్రఖ్యాతులు వస్తాయని చెప్పారు. అవే జరుగుతున్నాయి. ఏ హీరోని అడగండి హూ ఇస్ ద బెస్ట్ డ్యాన్సర్ అంటే అందరూ డ్యాన్సర్లు మంచి డ్యాన్సర్లే, హీరోస్ ది బెస్ట్ అంటే మన జూనియర్ ఎన్టీఆరే. అందరూ పోటీ పడతారు కంపల్సరీగా, ఫ్రెండ్లీ స్పిరిట్. రామ్ చరణ్కి జూనియర్ ఎన్టీఆర్ మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారు వాళ్ళు ఇప్పుడు. బట్ డ్యాన్సింగ్ పరంగా చూసుకుంటే అందరూ పోటీ పడినా ఒక ఎడ్జ్, అగ్రేస్ స్టైల్, ఎందుకంటే భరతనాట్యం అన్నీ వచ్చు కాబట్టి ఎడ్జ్. బట్ ఆరు వాళ్ళు అందరూ పోటీ పడుతూ ఉంటారు, యాక్టింగ్లో ఒకరు నంబర్ వన్, డైలాగ్లో ఒకరు నంబర్ వన్, డ్యాన్సింగ్లో ఒకరు నంబర్ వన్, ఇంచుమించు చెప్పాలంటే అందరూ కూడా. సో మెయిన్గా తీసుకుంటే ఆరు వాళ్ళు చాల్డీన్లో నంబర్ టూ. టూ అంటే చంద్రుడు. వీళ్ళకి పబ్లిసిటీ ఎక్కువ ఉంటుంది అన్న, వీళ్ళ సినిమా ఇప్పుడు చూడండి ఎంత పబ్లిసిటీ ఉంటుంది ఆరు వాళ్ళకి. ఆ సినిమా చూడకపోతే ఇంక లేదనిపిస్తుంది. పిల్లలు కూడా ఏమంటున్నారు అన్న, ట్రిపుల్ ఆ చూడకపోతే మేము ఒప్పుకో, ఫస్ట్ డే చూడాలా చెప్పాలంటే హైదరాబాద్ అన్ని హాల్స్లో వేసినా కూడా టికెట్లు దొరకవు, అంత ఫీవర్ ఉంది ఇప్పుడు ట్రిపుల్ ఆర్ ఫీవర్. నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను టికెట్స్ ఎప్పుడు పెట్టేస్తారా అని. అందరూ అదే పిల్లలో ఉన్నాం. మా పాప ఎగ్జామ్ ఉంది 9th ఫైనల్, సినిమా చూడాల్సిందే అంటాం, తగ్గేదే లేదంటా ఉంది. సో ఈ ఆర్ వాళ్ళన్న చాలెంజ్లో టూ ఫుల్ ఆఫ్ పబ్లిసిటీ. పైథాగరస్ నంబర్ 9, ఆస్తులు, చిరాస్తులు, గిఫ్ట్స్, పేరు, ప్రఖ్యాతులు అన్నీ ఒక 2 1 9 కాంబినేషన్లో. 2 వాళ్ళు కూల్గా ఉంటారు నాన్న, వాళ్ళు అగ్రెసివ్ కాదు, బయట ఎలాంటి అలా మాట్లాడటం చేయరు. రాజమౌళి ఎంత కూల్గా ఉంటాడు, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ జక్కన్న, చెక్తాడు ఆయన. ఎప్పుడు మనం ఆయన అగ్రెసివ్గా మాట్లాడడం ఎప్పుడు చూడలేదు, వెరీ సాఫ్ట్. వర్క్ ఎలా రాబెట్టుకోవాలో తెలుసు ఆయనకి. సో లెటర్ ఆర్ వాళ్ళు వెరీ వెరీ టాలెంటెడ్, ఏ ఫీల్డ్లో అంటే ఆ ఫీల్డ్లో ఎడ్యుకేషన్ వాళ్ళు దాంట్లో వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారు. అందుకే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరే, చనిపోయి ఇన్నేళ్ళైనా కూడా ప్రజల గుండెల్లో ఉండిపోయారు ఆయన. చెప్పాలంటే ఇప్పుడు కూడా ఆయన్ని చాలామంది తలుచుకుంటారు. సో ఆయన వల్ల మేము బాగున్నాం, ఆయన వల్ల 108 వల్ల మేము బతికాం, మాకు ఆపరేషన్ అయింది. చాలామంది ఆయన వల్ల మేలు పొందిన లక్షలాది మందులు, మన జనం ఆయన్ని గుండెల్లో పెట్టుకోనున్నారు. ఈ ఆర్ లెటర్ ఏమంటే శాశ్వత పేరు, కీర్తి, డబ్బు. అబ్బా ఆ కాంబినేషన్ అనేది చాలా అల్టిమేట్. పేరుంది, డబ్బు ఉంది, ప్రాణం ఇచ్చే అభిమానులు ఉంటారు హీరోలకి. అయితే పొలిటీషియన్స్ కూడా ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఆయన చనిపోయినా చాలామంది చనిపోయారు, రాజశేఖర్ చనిపోయారు నాకు షాక్లో, వందలాది మంది చనిపోయారు. అంటే ఆర్ వాళ్ళకి ప్రాణం ఇచ్చేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. పర్టికులర్ ఈరోజు ట్రిపుల్ ఆర్ గురించి చెప్తాను. నేను చాలామంది అడుగుతున్నారు అన్న, భీమల నాయక్ చెప్పావు,
ట్రిపుల్ ఆర్ ఎలా ఉంటుంది అని. ఐ థింక్ నో కంపారిజన్ విత్ ఎనీ మూవీ. ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ద బిగ్గెస్ట్ హిట్ ఆఫ్, అంటే బాహుబలిని మించి ఉంటుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఒక ఆర్ అనేది శక్తి సార్, 3 R's అనేది చక్రవర్తి. 9, 9, 9, 27 నంబర్ వస్తుంది. ఈ 27 నంబర్ వచ్చి ది గ్రేట్ ఎన్టీ రామారావు గారిది. ఎవరైనా చక్రవర్తి కమలాసన్ ఆల్సో 27. మన సూపర్ హీరో రజనీకాంత్ 27. రజనీకాంత్ గారు 27. డైరెక్టర్ శంకర్ రోబో పెద్ద సినిమా ఆయన 27. ఈ 27 అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ మూవీ అని చెప్పడమే అర్థమే. అది ఎడిసే మెగా మూవీ. కన్నులకి పండగగా ఉంటుంది. మళ్ళీ మళ్ళా మనల్ని బిఫోర్ ఫ్రీడమ్ ఫైట్లో తీసుకెళ్ళి జనాలకి మళ్ళా మన ఈ దేశభక్తి మళ్ళీ పెంచే మూవీగా ఉంటుంది. ఫైనల్గా అన్నిటికీ మించి ప్రజలు కూడా బాగా ఈ సినిమా ఆదరిస్తారు. కలెక్షన్స్తో వర్షం కురిపిస్తారు. రాజమౌళి గారు పండగ, ఎందుకంటే మొన్న జనవరి రిలీజ్ అన్నారు కదా, ఆ జనవరి రిలీజ్ అయితే ఆయనకి చాలా నష్టమయ్యేది. సినిమా పోస్ట్ పోయిన కూడా అన్ని లెక్కలు వేసుకున్నా. ఆయన 10-10 పుట్టారు ఆయన. ఆయనకి మార్చ్ ఇప్పుడు ఆర్ ఏప్రిల్ చాలా బాగుంటుంది. పైగా మార్చ్ 25th మన భీమ్లోనే కూడా ఫిబ్రవరి 25th రిలీజ్ అయింది. డబ్బులు వచ్చేస్తాయి వీళ్ళకి. ప్లస్ ఏమంటే ఈ సినిమాకి అడ్డు లేదు, ఏం లేదు. నాకు తెలిసి ఎవరు కూడా ఈ 1 week 10 days పిక్చర్లు పెట్టుకోరు. ఒక ఎన్టీఆర్ చూడడమే కలదు పండగ. రామ్ చరణ్ గారిని ఎన్టీఆర్ గారిని ఇద్దరు చూడడం అనేది ఒక స్క్రీన్ మీద. గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి గారు, ఐ థింక్ మళ్ళీ అజయ్ దేవగన్ ఉన్నాడు. అవును, ఆయన కూడా న్యూమరాలజీ కరెక్షన్ తీసుకుని ఆయన పేరు వాడుకు. దేవగన్ ఉంది, ద్వీపక తీసేశారు ఆయన దేవగన్. సో ఈజ్ అ ఫైన్ ఆర్టిస్ట్. సో నాకు తెలిసి ఈ సినిమా ప్రపంచానికి తెలుగోడి సత్తా, తెలుగోడి పవర్ బాహుబలితో చూపించాడు ఆయన. అది ఏదో ఆ తీసేసిన సినిమా కాదు, ఈజ్ ద బెస్ట్ డైరెక్టర్ ఇన్ ద కంట్రీ అని ఈ సినిమా చూపిస్తుంది. అదే రాజమౌళి గారు కూడా ఇది ఒక మార్క్, ల్యాండ్ మార్క్. ఇంకా నెక్స్ట్ మహేష్ బాబు మూవీ ఉంది. ఆయన సినిమాని ప్రేమిస్తాడు నాన్న. ఆయనకు అంత టీం, మంచి టీం ఉంది. అవును, ఒకళ్ళ హార్డ్ వర్కింగ్ రమాదేవి గారు, షీఈస్ ఎ వెరీ గుడ్ సపోర్టింగ్ టు రాజమౌళి సార్. తర్వాత కిరవాణి మ్యూజిక్ సినిమాకి ప్రాణం అలా పోసేస్తుంది. బాహుబలి సినిమా చూడండి, ఆ పాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయో. సో ఈ ఆరు వాళ్ళకి ఒక అందరు సపోర్టింగ్ ఉంటుంది. రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యారు అంటే ఎంతమంది సపోర్ట్ చేస్తే 5-6 అట్లా ఈయనకి ఒక టీం. సో ఆరు వాళ్ళకి జనాల ఆదరణ, వాళ్ళ టీం కూడా 100% ఇస్తారు. 80% 70% కాదు, 100%. అక్కడ ఆయన టీంలో ఉండేవాళ్ళు కూడా అందరూ ఇండియాలో ది బెస్ట్ కెమెరామెన్, బెస్ట్ ఎడిటర్, బెస్ట్ మ్యూజిషియన్. కిరవాణి అయితే గుండెలు అట్లా పిండేస్తాడు ఆయన. సో ఆయన వయసు పెరిగే కొద్ది టాలెంట్ ఇంకా ఎక్కువ అయిపోతూ ఉంది. సో నాకు తెలుసు సార్, ఇది సినిమా కలెక్షన్స్ ఆర్డినరీగా ఉండవు. రాజమౌళి గారు కూడా ఊహించరు ఈ కలెక్షన్స్. ఆయన ఊహ అందని కలెక్షన్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ ఏపీ, తెలంగాణ, మన ఢిల్లీ, బాంబే, పాన్ ఇండియా లెవెల్లో దేల్పికం. ఆ సినిమాతో ప్రభాస్ గారు స్టార్ అయ్యారు, బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ఆల్రెడీ వీళ్ళిద్దరు కూడా గ్రేట్ స్టార్స్. మగధీరాలు రామ్ చరణ్ సత్తా చూపించేశాడు, ఎన్టీఆర్ చూపిస్తూనే ఉన్నాడు. సో ఈ సినిమా ఐ థింక్ ఈవెన్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. ఓకే, సో దిస్ విల్ బి ద బిగ్గెస్ట్ హిట్ ఫర్ తెలుగు ఇండస్ట్రీ. నేను చెప్పాలంటే ఒక ల్యాండ్ మార్క్ మూవీ. స్వతంత్రం కోసం మనల్ని ఎంత కష్టపడ్డారు, దాన్ని మన కళ్ళకి మనం లేం కదా అప్పుడు. సో మనకు మళ్ళీ చూపిపోతున్నా. ఇట్ బి ఫీస్ట్ ఫర్ ఆల్ ఆడియన్స్ అండి. ఓకే, సో ఆర్ అనే లెటర్ చాలా పవర్ఫుల్ అని చెప్పి వెరీ వెరీ అందు కదా అన్ని ఆర్లు పెట్టుకున్నారు. కలయి కూడా అంత అద్భుతం సార్. రాజమౌళి గారు చిన్న డైరెక్టర్ సార్. ఆ లెటర్ వల్ల ఆయన చిన్న సీరియల్స్, రాజేంద్ర గారు అసిస్టెంట్గా ఉన్నారు ఆయన. ఒక్క సినిమాతో ఆయన టాలెంట్ చూపించారు. స్టూడెంట్ నెంబర్ 1 గుండెలు పిండేశాడు, ఎన్టీఆర్ యాక్షన్ అదరగొట్టాడు, ఎంత అద్భుతమైన. సో లెటర్ ఆర్ ఈస్ పవర్ఫుల్. మనీ మేకింగ్ తెలుసు వాళ్ళు, కమర్షియల్ ఎలా చేయాలి కూడా తెలుసు వాళ్ళకి. లైక్ లక్కీ కలర్స్ కానీ, లక్కీ నెంబర్స్ కానీ, లక్కీ స్టోన్ కానీ ఉంటుందండి. సో వీళ్ళకి లక్కీ కలర్ బ్లూ కలర్ అండ్ రెడ్ కలర్, ఈ కలర్స్ వాళ్ళకి మ్యాజిక్ చేయగలుస్తారు. తర్వాత వీళ్ళు లక్కీ స్టోన్ కొరల్ పగడం, మోర్ దెన్ 2 carats, రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ ఆర్ రింగ్ ఫింగర్. సో స్టోన్స్ మనం 108 days పూజలు పెట్టి మనం క్లయింట్ సప్లై చేస్తున్నాం. ది స్టోన్స్ విల్ గివ్ లాట్ ఆఫ్ పాజిటివిటీ అండ్ ఆల్ అవర్ క్లయింట్స్ ఆర్ ఫీలింగ్ ఇట్. చాలామంది నేమ్ కరెక్షన్ చేయించుకోవాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అకార్డింగ్ టు న్యూమరాలజీ. అయితే ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటారు. నాకే డైరెక్ట్ మెసేజ్లు పెట్టేసి, అంటే అపాయింట్మెంట్కి ఒక ప్రాసెస్ ఉంటుంది, మీ దాకా రావాలి అని అంటే మీ కాంటాక్ట్ నెంబర్తో రీచ్ అయ్యి
అపాయింట్మెంట్ తీసుకుంటేనే కానీ అది అవును. నాకు కొంతమంది డైరెక్ట్ పెట్టేస్తున్నారు, కొంతమంది అయితే మెయిల్ కూడా చేసేస్తున్నారు. సో వాళ్ళకి నేను చెప్తున్నాను త్రూ అపాయింట్మెంట్ ఉంటుంది ఏదైనా సరే అని చెప్పేసి. సో ప్రాసెస్ ఏంటి సార్? అసలు నన్న చిన్నపిల్లలకి స్క్రీన్లో కనిపించిన నంబర్స్కి డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకోండి, మీకు ఇష్టమైన పేర్లు నాకు పంపించినా నేను ఐ టేక్ ఇన్ టు కన్సిడరేషన్. నాకేమంటే ఆ డేట్ ఆఫ్ బర్త్కి ఇన్ని అక్షరాలు ఉండాలి, ఎలా పిలవాలి, సంతకం ఎంతవరకు చేయాలి, ఏ కలర్ బట్టలు ఎక్కేసి, ఇవన్నీ నేను వాళ్ళకి షీట్లో ఇవ్వడం జరుగుతుంది. చిన్నపిల్లలకి పేర్లు పెట్టడం అనేది ఒక 100 పాయింట్స్ చూడాలి, 100 ఏళ్ళ ఆయుష్ ఉండేలాగా. వీళ్ళు రేపు తల్లిదండ్రులు బాగా చూసుకోవాలి, సంఘాల్లో వెళ్ళి మంచి పేరు తెచ్చుకోవాలి, ఫ్యామిలీకి మంచి పేరు తేవాలి, అలాగని వీళ్ళు ఎలా ఎక్కడ తగ్గకూడదు అన్నీ చూసి పెడతా. సో ఏదో ఒక పేరు పెట్టేసుకుంటే ఆ లక్ రాదు. చాలామంది ఏమంటే డేట్ ఆఫ్ బర్త్ బాగున్నా పేరు బాగాలేక ఆ అదృష్టం రాదు. సో నేను 100% పర్ఫెక్ట్ నేమ్ ఇస్తాను. తర్వాత సో చిన్నపిల్లలకి వాట్సాప్ పెట్టడం వద్దు, డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి, ఎనీ ఆఫ్ ద నంబర్స్ ఆన్ ద స్క్రీన్. కొంచెం ఏజ్ పెద్దన్న వాళ్ళకి నా పేరు ఎలా ఉంది, ఎందుకంటే ప్రతి ఒక్కరు వాళ్ళ పేర్లు ఏమని తెలుసుకోవాలి నాన్న. అవును, ఒక 30 ఇయర్స్ కొంతమంది బాగుంటుంది, 30 ఇయర్స్ దాటాక ప్రమాదం ఉంటుంది, కొంతమంది 40 దాటినాక డేంజర్ ఉంటుంది, కొంతమంది హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, ఇవన్నీ ముందే మనం చూసి పేరు మార్చను. ఫర్ ఎగ్జాంపుల్ సుధాకర్ రెడ్డి గారు, నితిన్ వాళ్ళ ఫాదర్ డైరెక్ట్ ప్రొడ్యూసర్ ఉన్నారు, సుధాకర్లో కే బదులు సి పెట్టాం, SUDHACR అంటే పెద్దగా స్పెల్లింగ్స్ మార్చను, ప్రొనటిక్స్ మారకుందా, సౌండ్ మారకుందా, ఒకే ఒక లెటర్ మార్చి 100% లక్ వచ్చేలా పెట్టిస్తాం. సో పేరు బాగుందని తెలుసుకోవడానికి 2 నంబర్స్ ఇస్తాను, దానికి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెట్టండి. కరెక్షన్ అవసరమా లేదా చెప్తాను. కరెక్షన్ అవసరం ఉన్నవాళ్ళు ఎంత తొందరగా వెళ్ళి తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి. ఎందుకంటే చాలామంది ఏమంటే కరెక్షన్ ఫోన్లో ఇవ్వగలరా అంటే మనం ఏమంటే 20-25 మినిట్స్ మేము చేయలేము. సో రోజుకి మనకు వచ్చే ఇన్ని వాట్సాప్ చేయాలంటే 5-7 ఇయర్స్ పడుతుంది. కాబట్టి నేమ్ బాగాలేని వాళ్ళు ప్రాసెస్ ప్రకారం అపాయింట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా 4-5 డేస్ లోపల, చాలా టైం పడుతుంది వర్క్ చేయడం, నాకు ఆల్మోస్ట్ నైట్ 1 అయిపోతుంది. ఓకే, 90% 80% నాకు ఇష్టం లేదు. నన్ను నమ్మి వచ్చిన వాళ్ళకి 100% ఇవ్వడానికి నా ఫస్ట్ క్లయింట్కి ఎలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేశానో అలాగే చేస్తాను. సో వాట్సాప్ నంబర్స్ రాసుకోండి, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317. సో మీరు వాట్సాప్ చేసినాక 24-48 అవర్స్ లోపల మీకు క్లియర్గా రిప్లై వస్తుంది. దాని ప్రకారం మీరు ఏం చేయాలో మీకు నేను క్లియర్గా చెప్తాను. అపాయింట్మెంట్ అవసరం వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోమని సలహా ఇస్తాను. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూశారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో మైండ్లో పెట్టుకొని డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటూ ఉన్నారు. సో ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే, ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, లేదంటే బిజినెస్ కంపెనీ నేమ్ కానీ, లోగోస్ కానీ, డిజైనింగ్లో కానీ, నేమ్ కరెక్షన్లో కానీ, లేదంటే సిగ్నేచర్ విషయంలో కానీ మీరు కనుక జాగ్రత్త పడి సో కొత్తగా మీ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుని ముందుకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.